సీమకు నికర జలాలు కేటాయించాలి. ఢిల్లీలో హర్యానా తరహా ఉద్యమం. బాలకృష్ణ హెచ్చరిక. వివరాలు ఈ వీడియోలో. టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాయలసీమకు కృష్ణా జలాలపై పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కృష్ణా రివర్ వ్యవహారాలు బోర్డు పరిధిలోకి వెళ్లడంతో సీమకు నీళ్లొచ్చే అంశంపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సీమకు కృష్ణా జలాలు హక్కులు డిమాండ్ల పేరుతో ఈరోజు హిందూపూర్లో ఎమ్మెల్యే బాలకృష్ణ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 8 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో బాలయ్య సమావేశమయ్యారు. కృష్ణా జలాల విషయంలో ఎలాంటి పోరాటం చేయాలి అనే అంశంపై చర్చించారు. కృష్ణా జలాల పరిరక్షణే ధ్యేయంగా సాగిన ఈ సదస్సులో చర్చ జరిగింది. నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు రాయలసీమ హక్కుల సాధన మీదే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సదస్సులో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు కావాల్సింది మిగులు జలాలు కాదని, నికర జలాలు కేటాయించాలని బాలయ్య డిమాండ్ చేశారు. గతంలో చేపట్టిన గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే మన హక్కులను కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారన్నారు. అవసరమైతే సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకురావాలి. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, కానీ నిర్లక్ష్యానికి గురై ఈ పరిస్థితి వచ్చిందని బాలయ్య వ్యాఖ్యానించారు. రాయలసీమ పరిస్థితి చూసి హంద్రీనివాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలపట్టారు. తెలుగు గంగ ద్వారా కొంతవరకు సస్యశ్యామలం చేశారు. నీరు సమృద్ధిగా ఉన్న హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వకపోయామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే బాలయ్య ఈ విషయంపై చాలా విమర్శలు చేశారు. 1400 చెరువులు ఉంటే కేవలం 130 చెరువులకు మాత్రమే నీరిచ్చారు. ఈ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదు, ఎవరిని సంప్రదించారు. కరువు మండలాలకు నీరొచ్చేలా స్కీమ్లు పూర్తి చేయాలని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రభుత్వానికి నీరు ఎలా ఇవ్వాలనే ఆలోచన లేదన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే హంద్రీనీవా పథకాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దని. పథకానికి 2014 నుంచి 2019 టీడీపీ హయాంలోనే 4000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు కృషితో జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని సీమ తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హంద్రీనీవా రాకతో జిల్లా వ్యవసాయ పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడిందని, జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లలో హంద్రీనీవాపై నయా పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.